ನೋಡಿ ಸೇವ್ ಗೊತ್ತಾಗ್ತಿದೆ ಗನ್ನ ತಲೆವಾ हे गाइस गुड मॉर्निंग फ्रॉम विजयवाड़ा सो या इरोजु अनदर संडे राइड अन्नमाट जन ब्रेकफास्ट राइड ला काकुंडा इरोजु टेंपल राइड के वेल्तुन्नाम ग्रूप राइड अन्नमाट इदी वीआरसी अने ग्रूप तो वेल्तुन्नाम इरोजु विजयवाड़ा राइडर्स क्लब फ्रॉम विजयवाड़ा सो निन्न प्लान चेसुकुन्नाम एक्कडिकन्ना वेल्दामनि सो इला आगिरिपल्ली टेंपल सजेस्ट चेशारन्नमाट ఇక అదే డిసైడ్ అవుతున్నాం మార్నింగ్ యాక్చువల్లీ 6:30 కల అనుకున్నాం 7:30 అయ్యింది కొద్దిగా లేట్ అయ్యేసరికి బట్ వెదర్ అంతా బాగుంది సో నో ఇష్యూస్ అండ్ ఆల్సో టెంపుల్ కూడా ఎంత 30 కిలోమీటర్స్ ఉంది విజయవాడ నుంచి మేము ఉన్న స్పాట్ నుంచి మేము ప్రకాశం మేర దగ్గర ఇలా అమరావతి ఉంది కదా అక్కడ మీటింగ్ పాయింట్ పెట్టుకున్నాం సో అందరూ అక్కడ జాయిన్ అయ్యి స్టార్ట్ అయ్యాం అన్నమాట 10 మినిట్స్ బ్యాక్ సో 35 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ గూగుల్ 120 మినిట్స్ అంత చూపిస్తుంది అండ్ రోడ్ కూడా బాగుందని విన్నాను అటు సైడ్ సో ఈజీగా మేము 1 అవర్ లో ఈజీగా వెళ్ళిపోతాం ब्रेकफास्ट కూడా అక్కడ టెంపుల్ గా విజిట్ అయిపోయాక పక్కన మంచి బ్రేక్ఫాస్ట్ స్పాట్ ఉంటే బ్రేక్ఫాస్ట్ చేసి రిటర్న్ అవుదాం అనుకున్నాం ప్రస్తుతానికి ప్లాన్ అయితే అది మధ్యలో ఏమైనా అడ్వెంచరస్ గా ఏమైనా చేంజ్ అయితే విల్ సీ యాక్చువల్ నేను కొద్ది హోప్ చేస్తున్నాను లిటిల్ అడ్వెంచర్ అయినా చాలని హావ్ టు సీ జనరల్ గా ఏమవుకుండా ఉండే చాలు పొద్దున్న నాతో ఒక అడ్వెంచర్ అయింది మనీ నేను పై పాకెట్ లో పెట్టుకున్న షర్ట్ పాకెట్ లో అండ్ మనం హైవే ఎక్కాక కొద్దిగా అలా స్పీడ్ వెళ్ళాం అన్నమాట బాగా స్పీడ్ వెళ్ళాను 140-150 ఇక డబ్బులు కూడా అలానే 140-150లో వెళ్ళిపోయినాయి అన్నమాట పాకెట్లోంచి అదొక క్రేజీ అడ్వెంచర్ వావ్ రోడ్డు మాత్రం క్రేజీ ఉంది యాక్చువల్ ఓ పొలాల మధ్య నుంచి నైస్ మొన్న మైలవరం వెళ్ళాం కదా మైలవరం రోడ్లా ఉంది యాక్చువల్ కొద్దిగా అన్ని ఇంత పొలాలు లేవు ప్లస్ ఇది 4 లేన్ అది 2 లేన్ అన్నమాట వస్తుంది వావ్ యాక్చువల్ నాకు తెలిసి అటు సైడ్ ఆడో అటు గన్నవరం అటు వెళ్తాం కదా గన్నవరం వైజాగ్ ఆ రోడ్డు వస్తుంది అనమాట అటు సైడ్ నుంచి వావ్ అది అక్కడెక్కడో కొండపల్లి కొండలు నాకు తెలిసి లెఫ్ట్ సైడ్ నాకు తెలిసి ఆ స్ట్రైట్ ఉన్నాయి చూసారా నాకు తెలిసి ఆడ నాకు తెలిసి అటు వెళ్ళాం మేము లాస్ట్ టైం ఓకే అటు వెళ్ళొచ్చు అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు అరే ట్రాక్షన్ ఆఫ్ చేసుకో యా ఇటు కూడా వెళ్ళొచ్చు అటు ఉంది ఇటు ఉంది ఆగిరిపల్లి నుంచి 1 కిలోమీటర్ లో ఈ ఆఫ్ రోడింగ్ ప్యాచ్ చూసాం అన్నమాట ఏ ఆఫ్ రోడ్ చేద్దాం అని కొంచెంసేపు అందరికి బోర్ కొట్టేసింది మెయిన్ రోడ్ మీద వచ్చి వచ్చి యాక్చువల్ శ్మశానం మధ్యలో నుంచి వెళ్తున్నాం ఆఫ్ రోడింగ్ అనుకుని ఎన్ని శ్మశానాలు బాబాయ్ రైట్ ఓహో ఆగు అక్కడ ఆగు లేదు ఇదేనా ఆమడి అంటే
ఈ హార్డ్ కోర్ ఆఫ్రోడింగ్ ఉందా చెప్పు. యా ఓకే స్ట్రైట్ లేదురా అటు ఉందా లేదో మరి ఉందా వెళ్తున్నా సరే వచ్చేయచ్చు రోడ్డు ఉంది ఇదే ఊరు సార్ రాణి రాణి ముందురా ముందురా చూస్తున్నాం బా మాకు సెకండ్ తెలిపోతున్నాయి నువ్వు వెళ్ళట్లా లైట్ మనోడు సేఫ్ కొత్త నాకు తెలిసి రిటర్న్ స్టార్ట్ అయ్యాం ఆగిరిపల్లి నుంచి 63 కిలోమీటర్స్ వచ్చాం. టెంపుల్ది క్యాన్సిల్ చేసుకున్నాం, ఆఫ్ రోడింగ్లో కొద్దిగా జరగడం జరిగినాయి అనమాట. ఇంకా జనాలకు కూడా ఇంకా మూడ్ లేదన్నారు, ప్లస్ ఇద్దరు ముగ్గురు ఫ్రెష్అప్ అవ్వకుండా వచ్చన్నారు. ఇంకా సరే అని ఇంకా డ్రాప్ అయ్యాం టెంపుల్కి. మధ్యలో ఆగిరిపల్లి ఊరు బయట అది ఆఫ్ రోడింగ్ చూశారు కదా, ఆఫ్ రోడింగ్ చేసాం. ఇంకా రిటర్న్ వెళ్తాం, ఆల్మోస్ట్ అందరికీ ఆకలిస్తుందంట. ఇక విజయవాడలోనే చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో ఎన్నింటి అంతా మహా అంటే 6 గంటలు వెళ్ళిపోతాం రిటర్న్లో, హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వెళ్ళిపోతాం. అసలు క్రేజీ థింగ్ ఏంటంటే ఆఫ్ రోడ్ ఇన్ దగ్గర ఫస్ట్ నేను వెళ్ళాను అనమాట. అంతా బాగానే ఉంది, వాటర్ క్రాస్ కూడా బాగానే చేసాం. కరెక్ట్ ఎండ్లో చిన్న స్టీప్ ఉందన్నమాట, చిన్న గుంట. దిగి ఆడ దిగటం బండి ఆగిపోయింది. అసలు టైమింగ్ అది అనుకోవాలి, బండి అయిపోయింది, కాళ్ళు మొత్తం చండాలం అయిపోయింది, అసలు దానిలో మునిగింది. సేఫ్ సైడ్ ఏంటంటే కొద్దిగా ఈ ఎయిర్ ఫీల్ లాంటివి అనమాట. సో గాలికి మోస్ట్లీ ఆరిపోతే బాగుండిద్ది, లేదంటే ఇంటికి వెళ్ళి వాషింగ్ మెషిన్లో వేయటమే, సాక్స్లు క్యూలు అన్నీ వేసి పెట్టడమే. కానీ అది చిన్న ఆఫ్ రోడింగ్ ప్యాచ్ బాగుంది, వాటర్ క్రాసింగ్ అను ఆఫ్ రోడింగ్ ప్యాచ్. ఎంత 3 కిలోమీటర్స్ వెళ్ళుంటాయి అక్కడ లోపల నుంచి, బట్ బాగుంది. అంటే హార్డ్ కోర్ కాదు, బట్ స్టిల్ ఈ కొన్ని రోడ్లలో, ఈ గుంటల రోడ్లు, పాటల్స్ రోడ్లు వెళ్ళడం కంటే ఆ మట్టి రోడ్లు వెళ్తున్నాయో అనిపించింది. యాక్చువల్గా ఇది ఇవన్నీ రోడ్స్ వేస్తున్నారు కానీ అక్కడ మోస్ట్లీ వెళ్ళే వాళ్ళం.
అయితే ముందుకెళ్ళి తిరిగి వచ్చా. ఈ రోడ్స్ ఉన్నాయి కదా, ఇలా స్టీప్గా మెయిన్ రోడ్ ఓపెనింగ్ దగ్గర స్టీప్ ఉందన్నమాట. ఇక ముందుకెళ్ళి చిన్న కాలువలో ఉంటే దాని పక్క నుంచి కిందకు వచ్చాం. ఇక ఆడి నుంచి లోపలికి వచ్చాం. ఫన్నీ థింగ్ ఏంటంటే అది ఆఫ్ రోడింగ్ అది అనుకున్నాం కదా, బేసిక్గా శ్మశానాలు అనమాట. ఎంట్రీ శ్మశానాలు, ఎగ్జిట్ కూడా శ్మశానాలు. అది మొత్తం ఆడ ఎగ్జిట్లో ఊరు జాయింట్ అనమాట ఎండింగ్. ఆడికి వెళ్తుంటే జనాలు అసలు ఒక రకంగా చూశారు. అందరం 5-6 బైక్స్ వేసుకొని హెల్మెట్ గేర్ వేసుకొని వెళ్తున్నాం కదా, అసలు ఇంత చూశారు. మాకేమి ఇంతగా అనిపించింది శ్మశానం నుంచి వెళ్తుంటే. అసలు ఇప్పుడే రిటర్న్ అవుతాం విజయవాడ నుంచి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కూర్చొని ఇక మాటలు చెప్పుకుంటా ఉన్నాము, డిస్కస్ చేసుకున్నాము ప్రీవియస్ రైడ్స్ గురించి, అప్కమింగ్ రైడ్స్ గురించి డిస్కస్ చేసుకుంటా ఉన్నాం అన్నమాట. టైం 12:35 అయింది ఆల్మోస్ట్, అది తెలిసి 10:00 ఇప్పుడు వెళ్ళాము. పేరు గుర్తురాట్లా విదారం ఆర్ సంథింగ్ ఉంది, అది మా గ్రూప్ అడ్మిన్ ఉన్నారు కదా వాళ్ళ కజిన్ వాళ్ళదంట, సో అక్కడికి వెళ్ళాం అన్నమాట. అయిపోయింది, కూర్చున్నాం. వేరే కొంతమంది ఫ్రెండ్స్ యాడ్ అయ్యారు. ఇక బ్రేక్ఫాస్ట్ చేసి డిస్కస్ చేసుకుంటా ఉన్నాం అన్నమాట, ఎవరుంటే ఎలా జరుగుతుంది, ఏం రైడ్స్ వేసుకోవచ్చు, స్పాట్స్ ఏమున్నాయని. అయిపోయింది, ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయి 12:30 అవుతుంది. ఇక అబ్దుల్ కూడా ఏదో వర్క్ ఉన్నాను, అడిగిందా నుంచి 120-140 కొట్టుకుంటా వచ్చామన్నమాట కొద్దిగా ఎటర్నల్ రష్ కోసం. అంటే లేక ఎంత 1 డేలో రైడ్స్ అయిపోతున్నాయి, పక్కనే ఉంటుంది. ప్లస్ యాక్చువల్గా ఎక్కువ మంది వస్తారు దగ్గర రైడ్స్ అంటే. అలాగా ఇలా 100, 150, 200 కిలోమీటర్స్ సైడ్ వరకు వెళ్ళొచ్చు అనమాట. మొన్న కొండబీడు వెళ్ళాం, అది బాగుంది. ఈరోజు అగిరేపల్లి వెళ్ళాం. ఇలా ఇంకా ఉన్నాయన్నమాట, 2-3 స్పాట్స్ ఉన్నాయి. యాక్చువల్గా నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్లో ప్లాన్ వేసుకున్నాను, ఐదర్ శ్రీశైలం అటు సైడ్ కవర్ చేయటం, లేదంటే ఇటు వైజాగ్ మంజంగి అరకు ఉన్నాయి కదా కవర్ చేద్దామని. అదే ఇంకా డిసైడ్ అవ్వాలి, ఎలాగో 10 డేస్ టైం ఉంది కదా, సో డిసైడ్ అయ్యి చూద్దామని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ హియర్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.